हेलो फ्रेंड्स, वेलकम टू जीडी अकाडमी अंगनवाड़ी सूपरवाइजर एग्जाम स्पेशल इधी 21 वीडियो एवरना मिस डिस्क्रिप्शन मिगता 20 वीडियो लिंक इच्छा चूँगी अंड वाटो विटमिन संबंध ईच विटमिन की सपरेट वीडियो चसा अभी चूँ मिसक ना वीडियो नचते लाइक वीलिए शेयर इप्डवर ना चैनल सब्सक्राइब सब्सक्राइब वीडियो स्वादार संबंधी वीडियो स्टार्ट। हिंसक गुरैना सांघिक बहिष्करणकु गुरैना वेशवृत्तिलोकी बलवंतंगा लागबडिन अक्रम रवाणाकु गुरैनटुवंटि महिळलकु पुनरावासं महिळलकु पुनरावासं कल्पिंचडानिकि एर्पाटु चेसिनटुवंटि पदकं इदि। राइट आंसर स्वाधार पदकं। स्वाधार पदकम ये मंत्रित्व शाख वारु प्रारंभించడం జరిగింది లేదా स्वाधार पदकम ये मंत्रित्व शाख ఆధారంలో నడుస్తుంది। రైట్ ఆన్సర్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ। स्वाधार पदकम ये సంవత్సరంలో ప్రారంభమైంది। स्वाधार पदकम ये సంవత్సరంలో ప్రారంభమైంది। రైట్ ఆన్సర్ 2001 రెండువేల రెండు మధ్య ప్రారంభమైతే జరిగింది। ప్రతి జిల్లాలో ఒక స్వాధార్ గృహం ఉండాలి అని గవర్నమెంట్కు సిఫార్సు చేసినటువంటి సంస్థ ఏది? ప్రతి జిల్లాలో ఒక స్వాధార్ గృహం ఉండాలి అని గవర్నమెంట్కు సిఫార్సు చేసినటువంటి సంస్థ ఏది? రైట్ ఆన్సర్ సెంటర్ ఫర్ మార్కెట్ రీసెర్చ్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సంస్థ। सेंटर फॉर मार्केट रिसर्च एंड सोशल डेवलपमेंट। सांघिक संक्षेम शाख 1969 निराधारण को गुरैन महिलालकु सहायम चेयडं कोसम तीसुकोच्चिनटुवंटि पदकम इदि। 1969 निराधारण गुरैनटुवंटि महिलालकु सहायम चेयडं कोसम तीसुकोच्चिनटुवंटि पदकम इदि। ए शाख सांघिक संक्षेम शाख। राइट आंसर शॉर्ट स्टे होम। शॉर्ट स्टे होम। ఒక స్వాధార్ గృహంలో ఎంత మంది మహిళలకు వసతిని కల్పించే సామర్థ్యం ఉంది? రైట్ ఆన్సర్ 30 మంది, అంటే 30 మంది వరకు కూడా ఒక స్వాధార్ గృహంలో ఉండవచ్చు। జనాభా ఎన్ని లక్షల కంటే ఎక్కువ ఉంటే ఆ జిల్లాలో ఒకటి కంటే ఎక్కువ స్వాధార్ గృహాలు ఏర్పాటు చేసుకోవచ్చు। జనాభా ఎన్ని లక్షల కంటే ఎక్కువ ఉంటే ఆ జిల్లాలో ఒకటి కంటే ఎక్కువ స్వాధార్ గృహాలు ఏర్పాటు చేసుకోవచ్చు। రైట్ ఆన్సర్ 40 లక్షలు, అంటే 40 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి సిటీస్ మెట్రోపాలిటన్స్ లో స్వాధార్ గృహాలనేది ఒకటి కంటే ఎక్కువ ఏర్పాటు చేసుకోవచ్చు। గృహహింసకు గురైన మహిళలకు ఎంతకాలం స్వాధార్ గృహంలో వసతి కల్పిస్తారు? గృహహింసకు గురైనటువంటి మహిళలకు ఎంతకాలం స్వాధార్ గృహంలో వసతి కల్పిస్తారు? ఒక సంవత్సరం మాత్రమే, మిగిలిన వారికి 3 ఇయర్స్, అంటే కానీ ఒక గృహహింసకు గురైనటువంటి మహిళలకు మాత్రమే ఒక సంవత్సరం, 55 సంవత్సరాల పైబడిన వాళ్ళకి 5 ఇయర్స్ వరకు ఉండొచ్చు। 55 సంవత్సరాల పైబడిన వారికి స్వాధార్ గృహంలో ఎన్ని సంవత్సరాల వసతి కల్పించడం జరుగుతుంది? 55 సంవత్సరాల పైబడిన వారికి స్వాధార్ గృహంలో ఎన్ని సంవత్సరాల వసతి కల్పించడం జరుగుతుంది? రైట్ ఆన్సర్ 5 సంవత్సరాలు, అంటే 55 + 5 టోటల్ 60 ఇయర్స్ అవుతుంది। 60 ఇయర్స్ తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్కి అయితే షిఫ్ట్ చేయడం జరుగుతుంది వారిని। మహిళలతో పాటు పిల్లలు స్వాధార్ గృహంలో ఎన్ని సంవత్సరాల వరకు ఉండొచ్చు? అంటే ఎవరైనా తల్లిదండ్రులతోటి చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల వరకు ఆ స్వాధార్ గృహంలో ఉండవచ్చు? రైట్ ఆన్సర్ బాలురు, అంటే బాయ్స్ అయితే 8 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉండొచ్చు, బాలికలు అయితే 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు అయితే స్వాధార్ గృహంలో ఉండొచ్చు। స్వాధార్ గృహాలను స్వచ్ఛంద సేవా సంస్థలు
నడిపించాలంటే ఏ చట్టం ప్రకారం రిజిస్టర్ అయి ఉండాలి? వెరీ ఇంపార్టెంట్. స్వాధార్ గృహాలను స్వచ్ఛంద సేవా సంస్థలు నడిపించాలంటే ఏ చట్టం ప్రకారం రిజిస్టర్ అయి ఉండాలి? రైట్ ఆన్సర్, ఇండియన్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. ఇండియన్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం ఆ సంస్థ రిజిస్టర్ అయి ఉంటేనే స్వాధార గృహాలను నడిపించడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇండియన్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం రిజిస్టర్ అయిన స్వచ్ఛంద సంస్థలకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంటేనే స్వాధార గృహాలను నడపడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఒకవేళ ఇండియన్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం రిజిస్టర్ అయినా ఆ స్వచ్ఛంద సంస్థలకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అది ఎన్ని సంవత్సరాలు అనేది క్వశ్చన్. రైట్ ఆన్సర్, 3 సంవత్సరాలు. సో కనీసం 3 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలి ఒక స్వాధార గృహాన్ని నడిపించాలి అంటే. స్వాధార గృహాల నిర్వహణకు కేంద్ర రాష్ట్రాల వాటా ఎంత? స్వాధార గృహాల నిర్వహణకు కేంద్ర రాష్ట్రాల వాటా ఎంత? రైట్ ఆన్సర్, 60 అండ్ 40. అదే యూటీస్కి అయితే 100% సెంట్రల్ గవర్నమెంటే ఉంటుంది. యూనియన్ టెరిటరీస్కి 100% నిధులను సెంట్రల్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఈశాన్య రాష్ట్రాలకైతే 90-10, అంటే 90% సెంట్రల్ గవర్నమెంట్ పెడితే 10% మాత్రమే ఈశాన్య రాష్ట్రాలు అనేది ఈ గృహాలపైన ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈశాన్య రాష్ట్రాలలో స్వాధార గృహాల నిర్వహణకు కేంద్ర రాష్ట్రాల వాటా ఎంత? గమనించినట్టు 90-10, అంటే 90% కేంద్ర ప్రభుత్వం ఉంటే 10% ఈశాన్య రాష్ట్రాలది అయితే. ఓకేనా? అదే ఇవి యూనియన్ టెరిటరీస్ అయితే, అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు అయితే 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది వీటి మీద నిధులను. స్వాధార గృహాలలో చేరిన మహిళలకి ఎన్ని రోజులలోపు మెడికల్ టెస్టులు చేయడం జరుగుతుంది? స్వాధార గృహాలలో చేరిన మహిళలకి ఎన్ని రోజులలోపు మెడికల్ టెస్టులు చేయడం అయితే జరుగుతుంది? రైట్ ఆన్సర్, 3 డేస్. 3 రోజులలోపు మెడికల్ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయనట్టయితే డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా డిస్క్రిప్షన్లో అయితే కామెంట్ చేయండి, దాని ప్రకారం మేము వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.